నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు మనం చూడమని బామ్మ గారు నమస్తే నమస్తే అమ్మమ్మ మరి మాకు కొన్ని చిట్కాలు కావాలి సో రోజు చపాతీలు చేసుకోవాలి చపాతీలు తింటే వెయిట్ లాస్ ఉంటుంది షుగర్ కంట్రోల్ అవుతుంది ఇలా ఉండబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో చపాతీలు చేస్తున్నారు కానీ ఏదో చేస్తున్నారు కానీ చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో చిట్కా చెప్పండి చపాతి గోధుమ పిండిలో కొంచెం అంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి కొంచ వెన్న ఉంటే వెన్న వేయాలి వెన్న లేదనుకోండి మిగడ వేయాలి మిగడ వేసి పాలతో తడపాలి పాలతో పాలతో తడిపి నువ్వు కొంచెం అంత లాస్ట్ కు తడిపిన తర్వాత నూనె వేసినా సరే లేకుంటే నెయ్యి వేసినా సరే పిండిలో వేసి పిసికి కాసేపు పెట్టి ఆ ఐదు నిమిషాలు కొంచెం నానించాలి ఐదు నా ఐదు నిమిషాలు నానించిన తర్వాత అప్పుడు ఉండలు కట్టి చపాతి చేసుకో నువ్వు పూరే చేసుకో ఏదైనా చేసుకో చేసుకుంటే అవి మాత్రము మెత్తగా స్మూత్ గా పండ్లు లేని వాళ్ళు కూడా తినవచ్చు అవునా నూనె లేకపోయినా సరే కాల్చేసేయివి ఆ ఇక నూనె పెట్టవలసిన అవసరం లేదు చపాతి చేసిన తర్వాత ఇక పెనం ఇది వేసి కాల్చేసి అప్పుడు నూనె వేయకున్నా సరే చాలా బాగుంటాయి తగుంటాయి అవునా మా పళ్ళు లేని వాళ్ళు కూడా తినవచ్చు సో చాలా బాగుందమ్మ అయితే సరే అందరుస్తాం పాటిస్తాం వెన్న అయితే చాలా బాగుంటాయి అవునా వెన్న వేస్తే వెన్న వేసి వెన్న ఎక్కడ దొరుకుతమ్ ఎంతకున్నా ఇప్పుడు మీద మిగడ ఉంటది అవునా ఆ మీద మిగడ కూడా వేసుకోవచ్చు అట్లా ఓకే మరి అమ్మమ్మ జొన్న రొట్టెలు నాకు జొన్న రొట్టెలు ఎలా చేయాలి చెప్పి దాని వల్ల ఉపయోగాలు కూడా కావాలి జొన్న రొట్టె మొదలు నేను చేసే పద్ధతి ఏంటంటే ఇప్పుడు చాలా మంది చేస్తారు ఆ వొట్టి పిండి ఇట్లా పిసికి ఆ రొట్టె చేసేసి కాలు చేసేసుకొని అట్లా కాలం గడుపుకుంటారు అమ్ముతారు కూడా నేను అలా చెయ్యను అలా అందరికి రాదు కూడా అమ్మమ్మ రాదు అయితే నేను గిన్నెలో నీళ్లు పెట్టేసి నీళ్ళలో ఉప్పేసి దానికి తగినంత పిండి పోసేసి ఉప్పి దాన్ని కలిపేసి మూత పెట్టి మంట తీసేయాలి మంట తీసేసి కాసేపు ఉమ్మగిలించాలి ఉమ్మగిలించిన తర్వాత మన చేతికి వేడి ఎంత వరకు ఓర్చుకుంటామో అంత టైం దాకా ఉంచి కొంచెం గోరువెత్త ఉండగా మనం పిసుకాలి మంచిగా పిసికి ఇంత ఇంత ముద్ద కట్టి ముద్దగట్టి మంచిగా చేసేసి నువ్వు పిండి నాయన ఐదు రకాల రొట్టెలు చేస్తా ఒక రకం కాదు ఇట్లా చేతి మీద చేయొచ్చు ఇంత రొట్టె చేస్తా చేతి మీద కూడా రొట్టయి చేసేసి అదొకటి రెండవది అదే ఉండను పేపర్ కవర్ పేపర్ ఉంటాయి కదా కవర్ పేపర్ కు నూనె రాచి కోలతో కూడా చేసేస్తా ఏది గోధుమ లాగా వచ్చేస్తుందా వచ్చేస్తుంది అట్లా చేసేస్తా చేసి కాల్ చేస్తా అది అది రెండయినాయా మూడవది పిండి పోసి కొడతా పిండి పిండి పోసి కొట్టి చేసి పెనం మీద వేసి ఇక ఈ అందరు నీళ్లు చల్తే పెనమంతా పాడు ఈ పొయ్యంత పాడు పిండి అయినట్టు పిండి పిండి అయిత ఆ గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ గిన్నెలో చిన్న గుడ్డ అది ఒక చిన్న దస్తి గుడ్డ వేసేసుకొని ఇట్లా రాసేస్తే సూపర్ గా ఉంటది ఈ పిండి పొయ్యి పాడైపోదు పెన దాని వరకే రాస్తాము అయిపోతుంది మంచిగా చపాతి కాలిస్తే ఇంత పొంగుతాయి ఎవరైనా కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా వేడి వేడిగా వేడి వేడిగా చేసుకోవచ్చు మూడు రకాలు ఇక నాలుగవది మళ్ళా బట్ట ఉంటది కదా వెనకట బట్టల మీదనే చేసేవాడు ఇంత బట్ట ఒక పీట మీద వరిచేసి ఆ ఇంత పిండి ముద్ద పెట్టేసి దాని మీద ఇచ్చేసి ఆ బట్టకు ఈ పెన మీద వేసేవాళ్ళం బట్ట మీద నుంచి ఆ బట్ట తీసేసి దీని మీద రొట్టె ఉంటాయి కదా ఆ రొట్టెకి రొట్టె బట్ట తీసి ఆ పెన మీద ఇలా వేసేవాళ్ళం వేసేసి ఇది బట్టకు వేరే వచ్చేస్తుంది వాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళం ఆ రకంగా చేసేవాళ్ళం రొట్టెలు జొన్న రొట్టెలు కూడా జొన్న రొట్టెలు ఆ మొక్కజొన్న రొట్టెలు మొక్కలు ఉంటాయి చూడండి అవి ఆ అవి చేసేవాళ్ళం వరి వరి రొట్టెలు కూడా చేసేవాళ్ళం ఈ రకంగా మరి జొన్న రొట్టెలు తినడం వల్ల లాభాలేంటి లాభాలు ఏంటంటే ఈ జొన్న రొట్టె తింటే లావుగా ఉన్నవాళ్ళు చూడండి లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగయ్యే అవకాశం ఉంటది ఎందుకంటే ఒంట్లో నీరు ఈ చెప్ప ఈ రొట్టెలు తింటుంటే ఈ రొట్టెకేమో ఒంటికి బలం రెండవది ఒంట్లో ఉన్న నీరును లాగేస్తుంది అది పిష్ట పుష్టి అని అంటారు అవును పిష్ట పుష్టి అంటే పిండి పదార్థాలు ఏవి తిన్నా మనకు పుష్టికరం ఉంటాయి అందుకోసమని జొన్న రొట్టె చాలా మంచిది మళ్ళా ఇప్పుడు షుగర్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు పచ్చ జొన్న రొట్టెలు ఎక్కువ షుగర్ వాళ్ళకు మంచిది అందుకోసమే మంచి పుష్టిగా ఆహారంగా కూడా ఉంటది అది ఈ జొన్న రొట్టె సన్నగా చేస్తుంది అందంగా షుగర్ కు మంచిది మళ్ళ ఒంటికి బలము కాబట్టి ఆ జొన్న రొట్టె అందరికి ఇష్టమే ఓకే అంటే ఎన్ని రొట్టెలు వరకు తినొచ్చమ్మా అది నా ఉద్దేశం ఎక్కువ తిన్నా కడుపు నిండా తినవచ్చు తినవచ్చు ఏం బాధ లేదు అంటే ఎక్కువ తినడం వల్ల సన్నగా అవ్వాలనుకోవడం లాభవ్వడం అట్లా ఏం లేదు ఏమో ఎన్ని తిన్నా తినచ్చు హాపి కడుపుకు పట్టినన్నీ తింటాం తినొచ్చు అంతే అంతేకాని దానికి ఎన్ని తినాలి అన్ని తినాలి ఒకళ్ళు ఒక రొట్టె తింటారు

మరి తింటారు అదే అది కానీ నేను మాత్రం సన్నగానే చేసేస్తా సన్నగానే చేసేస్తారు బాగా వస్తాయి ఉన్నాయి కదా సో ఉపయోగాలు ఇన్ని రకాలు అవునా సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉపయోగాలున్నాయమ్మ మరి అయితే చక్కగా కడుపు నిండా కూడా తినచ్చు కడుపు నిండా హ్యాపీగా సన్నగా అయిపోవచ్చు చాలా చక్కగా చెప్పావమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఫ్రెండ్స్ చూసారు కదా చపాతి జొన్న రొట్టెలు జొన్న రొట్టెల వల్ల మనకున్న లాభాలు ఏంటో చక్కగా మనం చూడమని అమ్మమ్మ చెప్పారు కదా హ్యాపీగా కడుపు నిండా ప్రతిరోజు జొన్న రొట్టెలు చేసుకుని తినండి చాలా లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా అయిపోతారంట ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ చిట్కా పాటిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి